పాత పట్ట పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ తమ పేర్లు ధరణిలోకి చూపించకపోవడంతో ప్రభుత్వం అందించే లబ్ధి తాము పొందలేకపోతున్నామంటూ రైతులు ధర్నాకు దిగిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రైతులు భారీ ఎత్తున చేగుంట మెదక్ రహదారిపై ఎస్కొండాపూర్ గేటు వద్ద రోడ్డుకు అడ్డంగా ముద్దులు పెట్టి రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్కొండాపూర్ గ్రామానికి చెందిన సుమారు 1200 మంది రైతులకు గాను 850 ఎకరాల భూమి సర్వే నంబర్లలో ధరణిలో రాకపోవడంతో ప్రభుత్వం అందించే రైతు బీమా, రైతు బంధు, బ్యాంక్ లోన్లలో తాము అర్హులం కాదంటూ వాపోయారు. రైతులు భారీ ఎత్తున చేగుంట మెదక్ రహదారిపై ఎస్కొండాపూర్ గేటు వద్ద రోడ్డుకు అడ్డంగా ముద్దులు పెట్టి రాస్తారోకో చేపట్టారు. సుమారు 3 గంటల పాటు రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టడంతో విషయం తెలుసుకున్న చేగుంట, చిన్నశంకరంపేట, రామయ్యంపేట, నార్సింగి మండలాలకు సంబంధించిన పోలీసులు భారీగా మోహరించారు. కొద్దిసేపు పోలీసులకు రైతులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 2019 సంవత్సరంలో ఇదే సమస్యపై మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాతల నాటి నుంచి పట్టా పాసుపుస్తకాలు వస్తున్నాయని, కానీ ధరలో వచ్చినప్పటి నుంచి తమ పేర్లు అందులో లేకపోవడంతో నిజమైన రైతులమైన తాము కనీసం పండించిన పంటను, వడ్లను అమ్ముకోలేకపోతున్నామని, ధరణిలో తమ సర్వే నంబర్లు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట తహసీల్దార్ రాజేశ్వరరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రవంతి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పట్లూరి రాజు అక్కడికి చేరుకుని ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి అర్హులైన వారికి పట్టాలు అందజేస్తామని ఆందోళనకారులకు తెలపడంతో ఆందోళన విరమించారు. ఒకటే కొన్ని సర్వే నెంబర్ల ఫారెస్ట్ రెవెన్యూ ఉన్న కారణంగా వాళ్లకు మనకు బార్డర్ సమస్య ఉన్న కారణంగా ఇంతకాలం నుంచి వరకు పాసుపోర్ట్ ఇవ్వలేకపోయినాము. ఫారెస్ట్ వాళ్ళని పిలిపించి రైతులతో మాట్లాడి రైతుల సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎవరైతే రెవెన్యూ పరిధికి వస్తారో రైతులు, గతంలో ఎవరికైతే పట్టాలు ఉండి రెవెన్యూ పరిధికి వస్తారో వాళ్ళ కూడా డిజిటల్ సిగ్నేచర్ చేసి కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తాం కాబట్టి త్వరలోనే తొందరలోనే ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ లోపల కొంతమందికి పట్టాలు ఆగిపోయినాయి. ఫారెస్ట్ బయట కూడా కొందరికి అసైన్మెంట్స్ ఇచ్చారు, కానీ కొత్త పాసుబుక్లు రాలేవు. అయితే మనము అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అనేది రెవెన్యూను ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్ క్లియర్ చేస్తే వాళ్ళకి పట్ట పాసుబుక్లు వస్తాయని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి జాయింట్ సర్వే జరగలేదు. సో రేపు జాయింట్ సర్వేకి మరోసారి నేను వాళ్ళకు హామీ ఇచ్చినాం. రేపు జాయింట్ సర్వే స్టార్ట్ చేస్తున్నాం. ఆ జాయింట్ మేము ఫారెస్ట్ వద్ద మేము క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు చూపిస్తే రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ సైడ్ ఉన్న ఏరియాని ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాళ్ళకి పట్టాలు క్లియర్ చేస్తారు. పంట తీసుకుంటలేరు, ఎందుకు తీసుకుంటలేరు అని కారణం ఐకేపీలు అడిగితే కాబట్టి భూమి మేము పట్లు కొంటలేము. మీకు భూమి కావాలి, భూమి మీకు పట్టా ఉండి చిన్న పాస్బుక్ వస్తేనే మేము పట్టు కాంటాక్ట్ పెట్టుకుంటామండి. తాతల నుంచి మాకు పట్టాలు, మా ఇల్లు అల్లన్ ఉన్నాయి. ఎప్పటి నుంచి నేను ముట్టకు ముందునప్పటి నుంచి చేస్తున్నాను. బట్టలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, రైతు బట్టలు ఇస్తున్నారు. మాకు వడ్లు చూద్దామన్నా మాకు పట్టలు లేవు. వాయించే చెప్తున్నా ఎమ్మెల్యే సాబ్ ను ఇవన్నీ గ్రామాల్లో గోలించారు. గ్యారంటీ ఆ ధర చేసి తీర్థం ఇయ్యాల ఊకుంటున్నా సూర్య అనేది మరి విజయవంతం జరగాలి అంతే గ్యారంటీ చేస్తాం. మనిషి ఆ పెట్టాం.